దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలం 7 గంటల ఆరాధనని, 7 అవర్స్ వర్షిప్ని ప్రభునామంలో ప్రారంభిస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ లైవ్ చూస్తున్న వారందరూ కూడా కలిసి ప్రభువుని ఆరాధించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సంగతి, యెహోవాని స్తుతించుట మంచిది, మహోన్నతుడా నిన్ను కీర్తించుట మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉండగా, నిశ్చయముగా ఈ దినం ఏదో ఒక మంచి నీలో జరగబోతుంది. ఎందుకంటే ఆయన స్తుతించడం మంచిది గనుక ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. నిశ్చయముగా మాతో కలిసి ప్రభువును ఆరాధించండి. పరలోకంలో ప్రభు ఉన్న స్థలములో నిత్యము దేవదూతలు ఆయన స్తుతించి ఆరాధిస్తున్నారు. షరాపులు కెరుబులు ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఈ పగటి వేళ ఇలాగ మనం ప్రభువుని ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. హెబ్రీ పత్రికలో రాసిన వాక్యం ప్రకారం ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయండి, అనగా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మీరు జిహ్వా ఫలం అర్పించండి అని వాక్యం సెలవిస్తూ ఉండగా, ప్రభు సన్నిధిలో మనందరం ఆయన నామాన్ని ఒప్పుకుందాం. అందరం కళ్ళు మూసుకొని మన 2 చేతులు పైకెత్తగలిగితే, హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎల్ షద్దాయినికి స్తోత్రాలయ్యా, ఎల్ రోయీనికి స్తోత్రాలయ్యా, యెహోవా రఫానికి స్తోత్ర, యెహోవా నిస్సీనికి స్తోత్ర, యెహోవా జైరేనికి స్తోత్ర, యెహోవా సిదికేనికి స్తోత్ర, యెహోవా మెకాదేషునికి స్తోత్రాలు, ఏల్ ఎలియోనికి స్తోత్రాలు, ఏల్ గిబోర్నికి స్తోత్రాలు, యెహోవా షమ్మానికి స్తోత్రాలు, పరాక్రమశాలినికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతినికి స్తోత్రాలు, యూదా గోత్రపు సింహమానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని పిలుచు దేవుడానికి స్తోత్రాలు. మృతులను సహితము సజీవులుగా లేపగలిగిన దేవుడానికి స్తోత్రాలు. మా కొండ, మా కోట, మా శైలమ, ఆశ్రయ దుర్గమానికి స్తోత్రాలు. ఫలమ కేడమానికి స్తోత్రాలు. ఆరాధ్య దైవమానికి స్తోత్రాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడానికి స్తోత్రాలు. ఈ పగటి వేళ నీ కృప కలుగునుగాకనైనా, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఫలవంతుడమైన దేవ, నిచ్చునగు తండ్రి, సమాధానకర్త, అధిపతి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆ 7 గంటల ఆరాధనని ప్రభువ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నజరేయుడని యేసు నామములో ప్రారంభిస్తూ ఉండగా నాయన కృప కలుగునుగాక. నాయన ఏకీభవిస్తూ ఆరాధిస్తూ ఉన్న ప్రతి ఒక్కరితో నీ ఆత్మ సంధిస్తున్నందుకు వందనాలు. నీ అభిషేకము దిగి వస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మ కార్యాలు జరుగుతున్నందుకు స్తోత్రాలు. దైవిక స్వస్థత కార్యాలు జరుగుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికి మహిమ కలుగునుగాక. నాయన ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చలేము తండ్రి. మా స్తుతుల మీద మీరు ఆశీనుడవై దేవా, మీరు చేయదలిచిన కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామమున ఈ స్తుతి ప్రార్థన సమర్పించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు సమీపించలే తేజస్సులో మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, ఏమవుదును నేనేమవుదును, అందరూ కలుసును మౌదును, స్తోత్రం మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నిన్న
పిలుచు బహు మధు నే స్వీకరించి నీ పిలుచు బహు మధు నే స్వీకరించి నిత్యానందముతో పడదూ నీ పిలుచు బహు మధు నే స్వీకరించి నిత్యానందముతో పడవసి
మను ధరించి పరిశుద్ధులు మను ధరించి పరిశుద్ధులు పడదాని ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెండు హస్తాలు పైకి చాపి ఆయన ప్రసన్నత ఆయన సన్నిధిని గృహంలోకి వచ్చి ఉండగా
ఆయన కృప నిన్ను ఆవరిస్తూ ఉండగా, ఆయన అభిషేకము నిన్ను తాకుతూ ఉండగా, ఇశ్రాయేలు చేస్తుతులపై ఆశీర్వడకు దేవుడు మన స్తుతులపై ఆశీర్వడై ఉండగా, ఆనాడు ఇశ్రాయేలు స్తుతించుచున్నప్పుడు ఎరికో గోడలు కూల్చిన దేవుడు, ఇశ్రాయేలు స్తుతించుచు ఉన్నప్పుడు దేవదూతని పంపించి యుద్ధములు జరిగించిన దేవుడు ఆయన. నీ కుటుంబంలో కూడా యుద్ధాలు జరిగించగలిగిన దేవుడు, కుటుంబంలో శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు. ఒక్కసారి చేతులు ఏసయ్యా, నా ఏసయ్యా, ఏసయ్యా, నా ఏసయ్యా, నీవు నాకు ఉండగా, నీవే నా
ఆయన కాపుదల నీ మీదకి వస్తూ ఉండగా, ఆయన
అభిషేకము నిన్ను తాకుతుండగా ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్న అయ్యా సహోదరుడ, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ ఇంటిలోకి దేవుని సన్నిధి వచ్చి ఉండగా, నీవు మోకరించిన చోట దేవుని సన్నిధి ఉన్నది, నీవు ఆరాధిస్తుండగా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, నీవు చేతులెత్తి ఉంచగా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దాటిపోని దేవుడు, కృప చూపు దేవుడు, కనికరించు దేవుడు, ఈ రోజున ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ అభిషేకము చేత ప్రతి కాడి వెలగొట్టబోతున్నాడు. నీ ఇంట్లో త్రాగుడు పందకం ఉంటే ఆ త్రాగుడు పందకాన్ని తొలగించబోతున్నాడు నా దేవుడు. ప్రతి విధమైన చెడు వ్యసనము నుంచి విడుదల కలగబోతుంది. నీ ఇంటిలో ఉన్న శాపం తొలగిపోబోతుంది. నీ ఇంటిలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోబోతుంది. సంతోషంగా ఆరాధించు దేవుని బిడ్డ, సంతోషంగా నా దేవుని మహిమ పరచు. కన్నీటిని నచ్చిగా మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడి పగటి వేళ మన మధ్య కొద్దికి వచ్చి ఉండగా, ఇశ్రాయేలు చే స్తుతులపై ఆశీనుడు దేవుడు, మన స్తుతులపై ఆశీనుడై ఉండగా. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠమయ్యని స్తోత్రం. శరాపులతో కెరూపులతో 24 పెద్దలతో 4 జీవులతో వేవేల కోట్లాది దేవదూతలతో కనపరచబడుతున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. జ్ఞానతో ఆకాశాన్ని కొలవగలిగిన దేవుడు ఉన్నాయి, పుడిసిట్లో సముద్రాన్ని పట్టుకోగలిగిన దేవుడు, భూమిలోని మన్నుని కొల పాత్రలో కొలవగలిగిన దేవుడు ఉన్నాయి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ పగటి వేళ ఆశపడుతున్న ప్రతి ఒక్కరి జీవితాలలో నీ కార్యము జరుగును గాక. యేసుక్రీస్తు నామములో ఒక బలమైన క్రియ జరగాలి. ఈ లైవ్ వర్షిప్ ద్వారా ప్రభు, ఈ ఆరాధన ద్వారా నాయన ప్రతి ఇల్లు ఆశీర్వదించబడాలి నాయన. ఈ కృష్ణా జిల్లా దీవించబడాలి నాయన. ఈ కృష్ణా జిల్లా మీదకి కృప దిగి రావాలి నాయన. విజయవాడ పట్టణ వాసులు కృప పొందుకోవాలి నాయన. విజయవాడ పట్టణమా నీకు రక్షణ, విజయవాడ పట్టణమా నీకు రక్షణ, కృష్ణా జిల్లా నీకు రక్షణ.